ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ ఏజెంట్ల వీడియోలతో ఆధారంగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బీజేపీ ఏజెంట్ల వెనుక ఎవరున్నారనేది వీడియోల ద్వారా స్పష్టంగా తెలుస్తుందన్నారు ఇప్పటివరకు 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఎలా కూల్చారో సంభాషణలో తేలిపోయిందని కూనంనేని వివరించారు దీని వెనుక ఉన్న ప్రధాని హోంమంత్రిపై కేసు నమోదు చేసి పారదర్శకంగా విచారణ ప్రారంభించాలని కూనంనేని కోరారు తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి నిన్న అన్ని వివరాలతో కూడినటువంటి వీడియోని కేసీఆర్ గారు విడుదల చేశారు ఆ వీడియోకు సంబంధించి వీడియోలో ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా వారు రిపీటెడ్ గా ప్రధానమంత్రి పేరు అదే విధంగా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అలాగే నడ్డా గారు తదితరులందరూ కూడా ఇందులో పాత్ర ఉన్నట్టు వాళ్ళు చెప్పారు అదే క్రమంలో 8 రాష్ట్రాలని ఎలా కోలగొట్టారో కూడా చెప్పారు అందులో వీళ్ళ పాత్ర కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి వీళ్ళందరి పాత్ర ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం వాళ్ళపైన అది ప్రధానమంత్రి అయినా సరే హోమ్ మినిస్టర్ అయినా సరే కేసు బుక్ చేసి దర్యాప్తుని ప్రారంభించవలసిన బాధ్యత కేంద్రం పైన కానీ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ ఆ ఈ పోలీస్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళపైన కానీ ఆ బాధ్యత ఉంది రెండోది ఆయన కేసీఆర్ గారు హైకోర్టుకి అదేవిధంగా అన్ని రంగాల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర వారి నుంచి అందరు కూడా ఆయన వీడియో పంపించడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఆయా రాష్ట్రాల్లో సుమోటోగా స్వీకరించి ఈ కుట్రలో ఎవరెవరు పాల్గొన్నారో కేసులు పెడితే ఆ విధంగా దాన్ని విచారణ జరిపితే పారదర్శకంగా ఉంటుంది